వేసవిలో పశువుల సంరక్షణ చాలా అవసరం. ప్రస్తుతం శ్రీకాకుళంలో రోజు రోజుకి వేసవి తాపం పెరిగిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేసవిలో దీనివల్ల పశువులకు వడదెబ్బ గురవుతున్నాయి. ఈ ఎండ వేడికి దాణా తినకపోవడం వల్ల పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతారు. ఎండ నుండి పశువులను సంరక్షించాలంటే వాటిని ఎల్లప్పుడూ చల్లని చెట్ల నీడలో కట్టాలి. పశువుల షెడ్లు నీడనిచ్చే చెట్లు పెంచడం చాలా మంచిది, ఎందుకంటే పశుగ్రాసాల్లో కూడా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో చెట్ల నీడ అందుబాటులో లేని పరిస్థితుల్లో పశువులు పైకప్పు గల పాకల్లో పెట్టడం మంచిది. పశువుల పాకలు ఎత్తైన ప్రదేశంలో గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి. నా పేరు డాక్టర్ టిపి మనోజ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వెటనరీ పాలిక్లినిక్ శ్రీకాకుళం. ముఖ్యంగా ఈ వేసవిలో మన పాడి పశువులు అయితే కోళ్ళు, గొర్రెలు, మేకలు, అలాగే ఎక్కువగా మాకు బీపీసీ ఆసుపత్రికి బొబ్బలు కూడా వస్తుంటాయి. వీటన్నిటికీ ఈ వేసవిలో మనం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆవుల్లో కూడా చెమట గ్రంథులు తక్కువగా ఉంటాయి, అలాగే కుక్కల్లో కోళ్ళలోనే అయితే అసలు చెమట గ్రంథులే ఉంటాయి. కాబట్టి కుక్కలు కోళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా రైతు ఏం చేస్తారంటే ఉదయం పూట తర్వాత బయటికి పచ్చికి బయలు కుదులుకుంటారు, అలాగే ఇంటి లోపలే వదలాలి. అలాగే సాయంత్రం చల్లబడిన తర్వాత అంటే ఒక 5-6 అయితే కానీ చల్లబట్టలు లేదు ఇప్పుడు, ఆ టైంలో వదలగలగాలి. వదలగలిగితేనే ఈ పశువులకి వడదెబ్బ తగ్గకుండా ఉంటుంది. ఇట్ల కింద కట్టడం, లేదు ఒకవేళ షెడ్లు ఉంటాయి షెడ్ల చుట్టూ ఈ గోని సంచులు తడిపేసి పెట్టడం వల్ల కొద్దిగా ఉష్ణోగ్రతలను మనం నియంత్రణలో తీసుకోవచ్చు. సాధారణంగా ఈ ఎండల్లో పశువులు ఈ ఎండ వేడి వలన మేత తీసుకోవడానికి అంత ఉత్సాహం చూపించరు. పెద్ద పశువులకి మనం 30 కేజీలు పచ్చగడ్డి పెట్టాలి, ఎండుగడ్డి 5 కేజీలు వేయాలి. ఈ వడదెబ్బకు తట్టుకోవడానికి ఖనిజ లవణాల మిశ్రమము ప్రతిదానికి 30 గ్రాములు వేయాలి. ఆ వడదెబ్బ తగిలిన పశువు రోడ్లో నుంచి చొంకారడం లేదా నీరసంగా ఉండడం ఇలాంటి పరిస్థితులు మనకి కనపడిన వెంటనే దాన్ని మనం ఒకసారి దాని శరీర ఉష్ణోగ్రత చూస్తే 106 నుంచి 108 డిగ్రీలు ఫారెన్హీట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిలో తడిపిన గుడ్డతోటి మొత్తం ఒళ్ళంతా తుడుస్తూ ఉండాలి. ఆ దగ్గరలో ఉన్న యానిమల్ ఏహెచ్ఏ అంటాము, రైతు భరోసా కేంద్రాల్లో ఏహెచ్ఏ ఉంటారు.